నమస్కారం అండి, నా పేరు పార్వతీశం. ఇప్పుడు మీరు వింటోంది నాకదేలేండి, మాది మొగల్తూరులేండి. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ గారు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మాస్టర్ గారు చెప్పినట్లు క్లాస్ పిల్లలమందరము లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాం. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాం. వారికేసి చూస్తూ ఆయన బాగా పెద్దవారు, ముసలివారులా కూడా కనబడ్డారు. కుర్చీ మీద బాసిన పట్టా వేసుకుని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టర్తో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాల తర్వాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోడు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగల గంటులాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి. చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్ కేసు చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు. మా కొంచెం నవ్వొస్తున్నా బలవంతం ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరిని అడిగింది తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కు లేచి నుంచొని సమాధానం చెప్పాడు. ఆయనకి విపరీతమైన కోపం వచ్చి ఆడు తిరిగి, వెధవా, నిన్నెవరు అడిగారు అన్నారు. వాడు గజగజలాడుతూ చతికిల పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ, నేను అస్సలు కిక్కురుమనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగబడినవ్వడం మొదలుపెట్టారు. మా మాస్టర్ గారికి కోపం భయం ఎక్కువై బెత్తం పట్టుకుని, నోరు మొయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యకు వచ్చారు. ఇన్స్పెక్టర్ మండిపోతూ లేచి నుంచొని బల్లగుద్ది సైలెన్స్ అని అరిచారు. ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానం చెబుతూ వచ్చాడు. దానితో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నాకేసి తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మాస్టర్ గారు నా పరాకు చూసి, ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు, చెప్పు అన్నారు. నేను గబుక్కున చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు, కాంతికిరణం పడితే పరావర్తనం చెందుతుంది, అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకింకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వారిది బట్టతల నున్నగా మెరిసిపోతోంది. ఆ క్షణంలో మా క్లాసు పాక కప్పుల నుంచి సూర్యకిరణం వారి నెత్తి మీద పడి పరావర్తనమైంది. ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా, బట్టతలండి అన్నాను. క్లాసులో అందరూ గుల్లుమన్నారు. మా మాస్టర్ గారు మొహం ఒత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకుని క్లాసులో నుంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మోచేతులానించి 2 చేతులు నెత్తిన పెట్టుకుని, పార్వతీశం, నా కొంప తీశావరా, నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేవరా ఈవేళ, నీవేదో తెలివైన వాడివని ఎన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు, ఇంతకీ నా కర్మం కాలింది, నా రోజులు బాగోలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పనయింది. ఇంతలో భోజన సమయమైందని గంట మోగింది. మా మాస్టర్ గారు దిగాలపడి అలాగే కూర్చున్నారు. మేమంతా నిశ్శబ్దంగా బయటికి జారాం. ఇలా ఆటలు పాటలతో కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చాను. స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గిందని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీలు లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్లేతికమైన ఆదరం గౌరవము ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ పొప్పునటిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటివాడినిగాను 2వ వాడినిగాను ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు
ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయము, వాళ్లు నా ఎడలు చూపే ఆదరాభిమానాలు తలుచుకుని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోను కూడా కొంచెం నిర్లక్ష్యము వహిస్తున్న మాట వాస్తవమేనని ఒప్పుకొనక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువవుతూ వచ్చింది. సాయంకాలం స్కూలులు ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాద దగ్గర దండాలు బస్కీలు వగేరా వ్యాయామం కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇక ఊళ్ళలో తరచూ సభలు ఉపన్యాసాలు హరికథలు భజనలు వగేరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాతను ఎన్నెన్నో జరుగుతుండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతుండేవాణ్ణి. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇదిలా ఉండగా నాకప్పుడు ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగుతుంది అని. నా వెనక ముందు ఎవరూ లేరాయి మరి. ఇవన్నీ నా వలనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. ఇద్దరు ముగ్గురు మా ఉపాధ్యాయులు, పాతిక 30 మంది నా సహోద్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షపాత్ర చూసి నా సహచరులు బంధువుల్లో కుర్రకారంతా చేరి చేసిన అల్లరి ఇంత అంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగునంత వరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్గాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులారగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మనవాళ్లలోనైనా ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా ఎంతో చిన్నపోయినట్టయింది. నేను మళ్ళీ నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూల్కు వచ్చేటప్పటికీ అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. ఇద్దరు కుర్రవాళ్ళు నన్ను గంజి కావడ వేసి తీసుకువెళ్ళి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పువ్వుల్ని తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడు ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలేయేటట్లు నవ్వుతూ జయ జయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొకిద్దరు కుర్రవాళ్ళ ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంటకవులు వచ్చి ఆసుకవిత్వము, అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభలంతా పొంగిపొల్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారాలు చేస్తూ వచ్చిరాని పద్యాలేవో ఇద్దరూ చిరోపాదము చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్న వాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దానితో నిమిత్తం లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు వారి వెనక హెడ్ మాస్టరు వచ్చి నిలబడడం మొదటెవరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లా చెదురుగా పరుగు పరుగులెత్తారు. ఏమిటో ఈ పార్వతీశం, ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడిగయ్యి ఇవాళే బడికొచ్చానండి. రావడంతోనే కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరెవరో పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి అన్నాను. ఆ బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారము వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయిందన్నమాట. పోనీలే, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడితల మీద 2 మొట్టికాయలు ముట్టి ఈవేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ
నా దారిని నేను చక్కపోయాను. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువులో వెనకబడ్డాను. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వం ఉండే సదాభిప్రాయం 5వ ఫామ్లోనే ఉంచేశారు. ఈ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకు ఇదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా భయంగా ఉంది. మా నాన్న ఈ శుభవార్త విని నన్ను నానా చెబాట్లు వేసి చదువు వద్దు సంధ్య వద్దు, 4 ఏళ్ళు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకాలు చాలు, ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగానే ఉంటుంది, భూములు అక్కడికొస్తాయి, ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకు వచ్చినవి చెబుతాను, ఎందుకైనా పనికొస్తాయి, అంచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టే వేడ తెచ్చుకో అని నా మీద ఉరిమారు. నేను 7 నుంచి ఎలాగైనా కష్టపడి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకుని మానేస్తాను నాన్న, ఇంక జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బతిమాలాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు సావాసాల వల్ల ఇలా అయ్యాడు, కానీ వాడికేం తెలివితేటలు లేవా, అక్షరం ముక్క రానివాడా, ఇక్కడ కూర్చుని చేసే నిర్వాహకమేముంది, వాడన్నట్లు ఆ మిడ్ క్లాస్ ఏదో అయ్యేదాకా చదువుకోనండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సౌజ్య చేసింది. నేను ఇదే సందని ఒక్క ఉదుట్లో బయటపడి ఏకాఏకి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి, మళ్ళీ అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గేసింది. కానీ నిరుడు నాతో చదివిన వాళ్ళు మరికొందరు ఈ 7 కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మాస్టర్ గారు నన్నట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఈ 7 అయినా బుద్ధి తెచ్చుకుని ఊళ్ళో వ్యవహారాలు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా, నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు, అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి, దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లుతుందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా, ఉపన్యాసాలు హరికథలు కావు, నువ్వు పైకి రావాల్సిన వాడువు, తెలివైన వాడివి, ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకో అని హితబోధ చేశారు. బతుకు జీవుడా అనుకున్నాను. చిత్తం అండి అని నమస్కారం చేశాను. నేను మళ్ళీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్నకంత మాత్రం ఇష్టం లేకుండా పోయింది. మా అమ్మ మాట కాదనలేక నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటికి ఊరుకున్న అస్తమానం నన్ను గురించి నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు కాబోలు. అలా ఆలోచించగా ఆలోచించగా ఒడిగలాగా అయింది కనుక పెళ్లి కూడా చేస్తే వాడికి ఉత్సాహంగా ఉంటుంది. ఆ పైన వాడి బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడము లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండడము వాడే నిర్ణయించుకుంటాడు అని ఊహించాడనుకుంటాను. ఈ సంగతి 2-3 చెవిన పడేసి ఉంటాడు. అక్కడ నుంచి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు వస్తుండేవి.